అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్. అత్యంత సున్నితమైన అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశం కర్ణాటకలో ముస్లింల ప్రిజర్వేషన్లు అలాగే దాని తొలగింపు సార్. ఒక అంశం కోర్టు పరిధిలో ఉండగా మీరు ఎన్నికల ప్రచారం కోసం దాన్ని ఎందుకనంత పదే పదే ప్రస్తావిస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు హోంమంత్రి అమిత్ షాపై ఆగ్రహం వ్యక్తం చేసింది సార్. సార్ నిజంగానే ఒక సర్వోన్నత న్యాయస్థానం ముందు అంతే వివాదాస్పదమైన సున్నితమైన అంశం పెండింగ్లో ఉండగా అత్యంత బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర హోంమంత్రి ఎన్నికల కోసం కర్ణాటకలో ఆ విధంగా చేర్చా సార్? సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి సార్? అవకాశవాదం, బాధ్యత రహిత్యం, ఎన్నికలకు సంబంధించినటువంటి హడావుడి, ఇంకా అంతకంటే ఏం లేదు సార్. ఇప్పుడు అమిత్ షా హఠాత్తుగా ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ రద్దు చేస్తాం, 2% లింగాయత్లకు, 2% ఒక్క లింగాలకు ఇస్తామని, వేదిక మీద ప్రకటించడం ఏంటంటే నిజాం కదా. ఎంత సున్నితమైనటువంటి సమస్య, సున్నితమే కాదు తీవ్రమైంది కూడా. మీరు అన్నట్టు ముస్లింలకు లేదా ముస్లింల గురించి మాట్లాడడమే సున్నితమైనది అని ఈ దేశంలో ఉదాహరణ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? సందేహంగా బీజేపీ సంఘ పరివారం వాళ్ళు పైకి వస్తున్న కొద్దీ ఈ వాదన, ఈ వాతావరణం ఇట్లా ఏర్పడింది. కర్ణాటక కూడా దక్షిణ భారతదేశంలో నిజానికి మత సామరస్యం అంత సమస్య లేకపోవటం, ఇది మతపరమైనవి తక్కువగా ఉండటం అందరికీ కూడా తెలుసు. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య కూడా అక్కడ పెరుగుతూ వచ్చింది. కర్ణాటకలో ఎన్నికలకు ముందు హిజాబ్ వివాదం కానీ, ఇంకోటి మసీదులకు సంబంధించింది కానీ, కొంతమంది స్వామీజీలకు ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఎప్పుడు ఉండే ఇవి ఉండనే ఉన్నాయి. టిప్పు సుల్తాన్ వివాదం. టిప్పు సుల్తాన్ అందరికంటే ముందు దేశభక్తుడుగా ఆయన స్వాతంత్రం కోసం పోరాడాడు. ఆయన ఎలా నెగిటివ్ క్యారెక్టర్ అయి కూర్చున్నాడు అంటే ప్రతిదీ కూడా ఒక మత కోణంలో చూడటం అనేది అక్కడ ఒక పెద్ద సమస్యగా మారింది సార్. ఈ క్రమంలో ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఇంక ఈరోజు సాయంత్రానికి అది కూడా మనకు ఎగ్జిట్ పోల్ కూడా వస్తుంది అనుకోండి. కాబట్టి అమిత్ షా మోదీ 23 మీటింగుల్లో మాట్లాడారు. అక్కడ ప్రధానమంత్రి స్థానిక నాయకుడిలాగా ఆయన అన్ని సభలు పెట్టారు. వాళ్ళ హక్కు అనుకోండి ప్రజాస్వామ్యంలో. కానీ అమిత్ షా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా ఈ మత సమస్య అనేది ప్రజ్వరిల్లితే తప్ప మనకు ఉపయోగం లేదని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. వచ్చారు కాబట్టి ఆయన ఈ విషయం మాట్లాడారు సార్. కర్ణాటక ఉదాహరణకు ఐటీ కేంద్రం అంటారు లేదా అభివృద్ధి అంటారు, అవన్నీ వదిలేసి ఈ మాటలు ఎందుకు వచ్చాయి? రియల్ ఎస్టేట్లో కూడా వాళ్ళు బాగా దూసుకుపోతున్న పరిస్థితి. కాబట్టి అమిత్ షాకు అక్షింతలు వేసింది సుప్రీంకోర్టు. పెద్ద ఆగ్రహము అని మనం చెప్పలేం కానీ అక్షింతలు వేశారు. వేరే కేసు విచారించే క్రమంలో ముస్లింలకు రిజర్వేషన్లు వాటి వచ్చినప్పుడు అసలు చట్టపర అది రాజ్యాంగ రీత్యా వ్యతిరేకం అని మీరు చెప్తున్నారు. కోర్టు పరిశీలిస్తున్నప్పుడు మీరు ఎలా చెప్తారు? చెప్పడమే కాకుండా రద్దు చేసి పడేస్తారా? రద్దు చేసి పడేసి వాటిని వేరే ఇద్దరికి ఇస్తారా? ఇది పప్పు బెల్లాలు పంచినంత తేలిగ్గా ఎందుకు వ్యవహరించారు? ఇది ఇక్కడ అందరూ రాజకీయ విమర్శ చేశారు. దాన్నే సుప్రీంకోర్టు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ బేబీ నాగరత్న వాళ్ళు అభ్యంతరం చెప్పారు. ఇది చేసుండకూడదు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు ముందు వెనకాల ఆలోచించి మాట్లాడాలి కాబట్టి, కానీ ఇలా చేస్తే ఎట్లా అని వాళ్ళు అన్నారు. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదు అని అమిత్ షా అందుకని రాజ్యాంగ వ్యతిరేకం అన్నాడు, అది సరైందే అని కొంతమంది వాదిస్తున్నారు. బీజేపీ కూడా ప్రధాన వాదన. సచ్ఆర్ కమిటీ అనేదాన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో నియమించినప్పుడు ఈ దేశంలో 14% మంది ముస్లింలు ఉన్నారని అప్పుడు తేల్చేది. 14% అంటే ఒక దేశ జనాభాలో 140 కోట్ల పైన జనాభా ఉన్న దేశంలో 14% అంటే ఎంతమంది అండి వాళ్ళు? పాకిస్తాన్లో కంటే ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు ముస్లింలు. ఒక ఇండోనేషియా తప్ప ఇంకే దేశంలో, భారతదేశంలో ఉన్నంతమంది ముస్లింలు లేరు. మరి వాళ్ళు దేశంలో భాగమైన వాళ్ళ గురించి మీరు పదే పదే భిన్నంగా వ్యతిరేకంగా మాట్లాడొచ్చు అండి. వాళ్ళని బతకోణంలో చూడొచ్చు. ఇప్పుడు కేరళ స్టోరీ లాంటివన్నీ కూడా నడుస్తున్నాయి. ఇటువంటి అప్పుడు అమిత్ షా హోంమంత్రిగా దేశంలో మత సామరస్యం కాపాడడం, రాజ్యాంగబద్ధంగా వెళ్ళడం దీనికి ఆయన బాధ్యత. అంటే హోమ్ అంటే హోమ్ను కాపాడడం, ఇంకంతకంటే దేశంలో అంతర్గత పరిస్థితిని కాపాడడం. ఆయనే ఈ అంశం మీద వ్యాఖ్యలు చేస్తే ఇంకా సుప్రీంకోర్టు ఎందుకు? అవును సార్, వ్యతిరేకమైన మీరు తీర్పు ఇచ్చేసారు, ఇంక వాళ్ళేం తీర్పిస్తారు? కాబట్టి సుప్రీంకోర్టుకు ఆ విధంగా కోపం రావడంలో ఏమీ తప్పు లేదు. సచ్ఆర్ కమిటీ వెనకబాటుతనం ముస్లింలకు కూడా వర్తిస్తుందనే ఒక మొట్టమొదట అది సూత్రీకరించింది. ఇంతకుముందు ఆ మాట లేదు. ఓకే సార్. వెనకబాటుతనం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇదే ఉన్న చోట సమయంలో ముస్లింలు కూడా ఇంత ఎక్కువ జనాభా ఉన్నారు. వాళ్ళు బ్యాక్వర్డ్నెస్ వాళ్ళల్లో కూడా ఉంది. కాబట్టి బ్యాక్వర్డ్నెస్ను మనం లెక్కలోకి తీసుకునేటప్పుడు ముస్లింలను కూడా తీసుకోవాలని సచ్ఆర్ కమిటీ సిఫార్సు చేసింది సార్.
ఇంకో సిఫార్సు కూడా వాళ్ళు చేశారు. అప్పుడు కొన్ని కోణాల్లో చూస్తే ఎస్సీల కంటే కూడా ముస్లింలు వెనుకబడి ఉన్నారు. ఓకే, విస్తారమైన ముస్లింలు, ఏదో కొద్దిమంది ఎలీట్ను చూడడం కాదు అని, దానికోసం వాళ్ళకు 5% ఇవ్వాలని, 10% రకరకాలమైనవి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సార్ 5% ఇవ్వాలని ప్రయత్నించారు. తర్వాత 4%, అది కూడా వెనకబడిన వాళ్ళ జాబితాలో వాళ్లకు ఇచ్చారు. కాబట్టి సచార కమిటీ రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ నియమించిందే కదా, వెనకబడితనం ఆధారంగా ఇవ్వచ్చు అని వాళ్ళు చెప్పారు, ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా అప్పుడు ఓకే చెప్పింది, నడుస్తూ ఉంది. అటువంటిప్పుడు ఈయన హఠాత్తుగా వచ్చి దాన్ని నేను రద్దు చేసి ఈ కులానికి ఈ కులానికి ఇచ్చేస్తానని చెప్తే అది ఎన్నికల ఎత్తుగడ తప్ప ఇంకేమవుతుంది సార్? కాబట్టి మతం ప్రాతిపదిక మీద ఇవ్వకూడదు అంటే మతం ప్రాతిపదిక మీద నిరాకరించవచ్చా? లాజిక్ హ్యాస్ టూ సైడ్స్ కదా. అవును సార్. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా దళిత్ క్రిస్టియన్స్ అనే వాళ్ళకి ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇటీవల తీర్మానం చేసింది. మతం మారినప్పటికీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా వర్తించాలని. నిజంగా వాళ్ళ స్టేటస్లో, వాళ్ళ ప్రతిపత్తిలో ఏం మార్పు రానప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? కాబట్టి మతం అనేది లెక్క కాదు. దళిత్ క్రిస్టియన్స్కి ఇవ్వకూడదు, ముస్లిమ్స్కి ఇవ్వకూడదు అని ఆ మతాల వారిగా ఇవ్వద్దు, ఇవ్వడానికి రాజ్యాంగంలో లేదని చెప్పడం ఎంత నిజమో సార్, ఇవ్వద్దు అని కూడా లేదు. కాబట్టి ఇవ్వడం తప్పు, రాజ్యాంగ విరుద్ధం అని మీరు ఎలా చెప్తారు? ఇవ్వకూడదనే కూడా అక్కడేం లేదు కదా. కాబట్టి పార్లమెంట్ భావిస్తే, రాష్ట్రపతి అంగీకరిస్తే చిన్న సవరణతో అది చేయొచ్చు. అది సుప్రీంకోర్టు చెప్తుంది ఫైనల్గా తీర్పు చేసి. అందుకనే వాళ్ళు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను గట్టిగా ఈ విషయంలో అడిగారు, ఏంటి మీ వాళ్ళు ఇలా చేయటం అంటే? ఆయన ఏదో సర్దుబాటుగా అట్లా చెప్పారు, కానీ నిజానికి అది చాలా తప్పు. అమిత్ షా డిజర్వ్స్ దట్ అడ్మానిష్మెంట్. ఆయన అభిశంసనకు, ఆ మందలింపుకు ఖచ్చితంగా అర్హుడే. ఇంకా కర్ణాటక ఎన్నికల తీర్పు అయిపోతుంది కదా, ఇప్పుడు ఎట్లాగది ఒకరోజు వ్యవహారం. తర్వాత దేశంలో మిగతా చోట్ల కూడా ఈ సమస్య ఉంటుంది కదా. అమిత్ షా నిజానికి వచ్చే లోక్సభ ఎన్నికలు, ఉత్తర భారతంలో జరిగే 3 శాసనసభ 4 5 శాసన రాష్ట్రాలు వస్తాయి కదా, తెలంగాణతో సహా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడింది చూస్తే కూడా ముస్లింల అంశాన్ని ఆయన ప్రధానంగా తీసుకున్నాడు, మిగతా రాజకీయాలన్నీ పక్కన పెట్టి. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది బీజేపీకి, అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది, అదే మనం కోరుకోవాలి సార్. ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఉంది సార్, విజయ్ సార్. ఏంటి సార్? అది మణిపూర్. ఇప్పుడు మణిపూర్ మంటల్లో ఉంది. మనం దాని గురించి దేశమంతా ఆందోళన ఉంది, తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా పిలిపిస్తూ ఉన్నారు. ఒక ఉక్రెయిన్ యుద్ధమో లేదా గల్ఫ్ యుద్ధమో జరిగితే ప్రాణాపాయం అన్న పద్ధతిలో తెలుగు భారతీయుల పరిస్థితి మణిపూర్లో ఏర్పడింది. మణిపూర్లో ఈ పరిస్థితి రావడానికి కూడా బీజేపీయే కారణం అన్న విషయం తెలుసుకుంటే, అది కూడా సుప్రీంకోర్టే చెప్పింది. ఎగ్జాక్ట్లీ సార్. సార్ మణిపూర్లో ఆదివాసులు ఉన్నారు, నాగా కుర్కీ తెగల ఆదివాసులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. 10% ఉన్నటువంటి భూమి ఏమో 10% ఉంది, జనాభాలో 90% ఇక్కడ ఉంటారు. అందులోనూ ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి మైతేయి అనేటటువంటి జాతులు, దానికి సంబంధించిన ఉపజాతికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ పదవులు. వీటన్నిటిలో 40-50 అసెంబ్లీ స్థానాలు ఉన్నది, 60, అందులో 40-50 వీళ్ళకు ఉంటాయి సార్. మిగిలిన 10 స్థానాలు వీటన్నిటితో కొండల మీద ఆదివాసులు గడిపేస్తుంటారు. మొన్న మణిపూర్లో బీజేపీ ఎలాగో అంతకుముందు కూడా వచ్చింది, వాళ్ళను వీళ్ళని కలుపుకొని మొన్న కూడా అధికారంలోకి వచ్చింది సార్. కొన్నాళ్ళకి ఏమైంది, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మీరు మైతేయులను కూడా షెడ్యూల్ తెగల్లో చేర్చాలి అని ఒక ఉత్తర్వు ఇచ్చారు. చేర్చమని మీరు కేంద్రానికి సిఫార్సు రాయండి అని హైకోర్టు చెప్పింది సార్. చెప్పిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన పేరు బీరేన్ సింగ్ అని, ఆయన ఓకే మేము రాసేస్తామని చెప్పేశాడు. వెంటనే ఈ చెప్పడంతో ఊరుకోకుండా విదేశీయులు వచ్చారని చెప్పి ఆ పైన ఉన్న ఆదివాసులను బయటికి పంపడం స్టార్ట్ చేశారు. దానికి వ్యతిరేకంగా ఈ 3 కారణాల వల్ల ఓకే సార్ ఓ తీవ్రమైన అలజడి వచ్చింది ఆ రాష్ట్రంలో. శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, కర్ఫ్యూలు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ బయటికి పంపడంతో ఇది ఆదివాసుల మీద యుద్ధం అని ఈ క్రమంలో 3 చర్చీలు తగలబెట్టారు. అక్కడ ఆదివాసులు ఎక్కువ మంది మనకు ఎస్సీల విషయంలో లాగే ఈ కన్వర్షన్ ప్రాబ్లం, అక్కడ కన్వర్షన్ అనేది ఒకటి ఉంది నాగాలాండ్లో, లేకపోతే నార్త్ ఈస్ట్లో క్రైస్తవులు ఎక్కువ అనేది తెలిసిందే కదా. బీజేపీ కూడా అక్కడ మిమ్మల్ని జెరూసలంకు పంపిస్తామని ఎన్నికల వాగ్దానం చేస్తుంది. కాబట్టి వైరుధ్యభరితమైన రాజకీయం. ఇక్కడ నేను సుప్రీంకోర్టు కనెక్షన్ తెస్తుంది ఏంటంటే సార్, జస్టిస్ డివై, చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, ఇది హైకోర్టు వల్ల జరిగింది అని ఆయన కామెంట్ చేశారు.
ఎందుకంటే హైకోర్టు ఎందుకు సిఫార్సు చేసింది అసలు షెడ్యూల్ తెగల్లో షెడ్యూల్ క్యాస్ట్లో ఎవరెవరు ఉండాలన్నది రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వాలి, నాట్ ఈవెన్ పార్లమెంట్ సార్. పార్లమెంట్ రాజ్యాంగ సవరణ కూడా కాదు, రాష్ట్రపతి ఒక్కడే ఆ జాబితాను గురించి దాన్ని సవరించడానికి విస్తరించడానికి కుదించడానికి అర్హత అధికారం రాజ్యాంగం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఇస్తుంది సార్. మరి రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉన్నప్పుడు ఒక జడ్జి గారేమో మీరు పెంచండి మీరు చెప్పండి అని చెప్పడం, వెంటనే ముఖ్యమంత్రి మేము పంపిస్తామని చెప్పడం, అలా అనగానే బయట ఏమో ఈ అలజడులు మొదలు కావడం, ఇదంతా కూడా బాధ్యత రాహిత్యం. అందుకే న్యాయమూర్తులు ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా హడావిడి పడకూడదని ఆయన జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. అంటే అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, మనం అది గుర్తుపెట్టుకోవాలి. అవును సార్. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము పరిశీలిస్తామని చెప్పడం, తర్వాత అక్కడ కూడా ఆదేశాలు ఇవ్వాల్సింది హోంమంత్రే కదా. అవును సార్. బీజేపీ నాయకత్వంలో కీలక వ్యక్తి ఆయనే, హోంమంత్రిగా బాధ్యత చూడాల్సిందే ఆయనే. అంటే ఈ రెండు అంశాలు కూడా నిజానికి ఈ ముస్లిం రిజర్వేషన్ల మీద నెగిటివ్ కామెంట్స్ చేసి అక్షింతలు ఇచ్చుకోవటం, కానీ మణిపూర్లో మంటలు రగలడానికి కారణమైనటువంటి ఈ ఎస్టీ రిజర్వేషన్ సమస్య మీద సమస్యల్లో ఒక విధంగా బాధ్యతారహితంగా వ్యవహరించడం, కానీ ఇవి రెండు బీజేపీ నాయకత్వం చేసిన తప్పిదాల కింద మనం భావించాలి. ఆ తప్పిదాలు ఇంకే రాహుల్ గాంధీనో లేకపోతే సీతారాం యెచూరియో లేకపోతే ఇంకొక నితీష్ కుమారో విమర్శించడం కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ధర్మాసనం అక్షింతలేసే అనేది కనుక గుర్తిస్తే ఎలా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలో వాళ్ళకి అర్థం కావాలి. కొంతమంది అది చూడకుండా పై పైన మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చాలామంది మణిపూర్ మీద విశ్లేషణలు చేశారు పత్రికల్లో, కానీ అక్కడ ఇంత కీలకమైన అంశం ఉందని వీళ్ళందరూ ఎందుకు చెప్పరు? వీళ్ళెవరు చెప్పలేదు కాబట్టి ప్రధాన న్యాయమూర్తి చెప్పాల్సి వచ్చింది. మరి కళ్ళు తెరుస్తారో లేదో మనం చూడాలి, లేకపోతే నష్టపోతారు సార్, దేశం కూడా నష్టపోతుంది వాళ్ళ పార్టీయే కాదు. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.